హే గైస్, మనందరికి తెలిసిందే కదా, అబ్రాడ్కి వెళ్ళాలంటే కొన్ని ఎగ్జామ్లు రాయాలనేసి. మోస్ట్లీ మోస్ట్ పాపులర్ ఎగ్జామ్స్ వచ్చేసి జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగ్ జిఆర్ఈ వచ్చేసి ఈటీఎస్ అనే వెబ్సైట్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. అంటే జిఆర్ఈ ప్లస్ టోఫెల్, డ్యూలింగ్ వాళ్ళే డ్యూలింగ్ ఇంగ్లీష్ టెస్ట్ అని వాళ్ళు ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఐఎల్స్ వచ్చేసి ఇండియాలో ఐడిపి వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నేను ఈ ఎగ్జామ్స్లో జిఆర్ఈ మాత్రం ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ రాశాను, అండ్ ఐఎల్స్ డ్యూలింగ్ మాత్రం లాస్ట్ ఇయర్ రాశాను అనమాట. నేను జిఆర్ఈ సెప్టెంబర్ 25, 2021 రాశాను అనమాట. నాకు జిఆర్ఈ కాన్స్ లో 168 మార్క్స్ వచ్చాయి, అదే పర్సంటైల్ గా చూసుకుంటే 68% అనమాట. అదే నాకు వర్బల్ సెక్షన్ లో 152 మార్క్స్ వచ్చాయి, అదే నువ్వు పర్సంటైల్ లో చూసుకుంటే 52% అనమాట. ఐఎల్స్ ఎగ్జామ్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ అంటే 30th September 2022 లో రాశాను అనమాట. దీనికి నేను దాదాపు ఒక 1 or 2 months ప్రిపేర్ అయ్యాను. ఐఎల్స్ ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళాను, దానికి 10K అయింది. నాకు తెలిసినంత వరకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి 10,000-15,000 పెట్టడం వేస్ట్, ఎందుకంటే అక్కడ చెప్పే దానికన్నా యూట్యూబ్ లో మనకి చెప్తే బాగా అర్థమవుతుంది. యూట్యూబ్ లో చూసుకొని చదువుకున్న వాళ్ళకి కూడా 7-7.5 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకు ఐఎల్స్ చూసుకుంటే ఐఎల్స్ నాకు ఓవరాల్ 6.5 బ్యాండ్ వచ్చింది. అండ్ సింగిల్ గా ఎవ్రీ మాడ్యూల్ లో చూసుకుంటే లిసనింగ్ వచ్చేసి 7.5 బ్యాండ్, రైటింగ్ వచ్చేసి 6.5 వచ్చింది, ఇంకా రీడింగ్ వచ్చేసి దీంట్లోనే నాకు లీస్ట్, చాలా టఫెస్ట్ మాడ్యూల్ రీడింగ్ అనమాట. దీంట్లో మాత్రం నాకు చాలా తక్కువ వచ్చింది, అంటే 5.5 వచ్చింది, నో ప్రాబ్లమ్. మిగతా వాటిల్లో 6 కన్నా అబౌ ఉంది కాబట్టి. డ్యూలింగ్ వచ్చేసి నేను నవంబర్ 2, 2022 లో రాశాను. దీనికి నేను ఎక్కువేం ప్రిపేర్ కాలేదు, ఎందుకంటే డ్యూలింగ్ వెబ్సైట్ లోనే మనకి వాళ్ళ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అనమాట, అన్లిమిటెడ్ ఎనీ టైమ్స్ అయినా రాసుకోవచ్చు. దాంట్లో కానీ మనకి అట్లీస్ట్ 130-145 వచ్చింది అనుకో ప్రతి ఎగ్జామ్ లో. నువ్వు బ్లైండ్ గా ఎగ్జామ్ తీసుకునేయచ్చు, ఎందుకంటే నీకు ఎగ్జామ్ లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి దానికన్నా కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ ప్లస్ ఒక్క లెవెల్ ఎక్స్ట్రా డిఫికల్టీ ఉంటుంది అనమాట. దీనికి నాకు ఓవరాల్ గా 120 మార్క్స్ వచ్చింది అవుట్ ఆఫ్ 160. ఇండివిజువల్ గా చూసుకుంటే మాత్రం లిటరసీలో 125 వచ్చింది, కాంప్రహెన్షన్ లో 130 వచ్చింది, కాన్వర్సేషన్ లో 110 వచ్చింది, ఇంకా ప్రొడక్షన్ లో వచ్చేసి 105 వచ్చింది. ఇవన్నమాట నా స్కోర్స్ ని. ఈ స్కోర్స్ ని మనము యూనివర్సిటీస్ కూడా పంపించవచ్చు అనమాట. డ్యూలింగ్ వాళ్ళు మాత్రం ఫ్రీగా ఎన్నెన్నో పంపించుకోవచ్చు యూనివర్సిటీస్ కి, అదే నీకు ఐఎల్స్ అనుకో ఓన్లీ 5 యూనివర్సిటీస్ మాత్రమే ఫ్రీగా పంపించుకోవచ్చు. ఎక్స్ట్రా యూనివర్సిటీస్ పంపించుకోవాలనుకో ఎక్స్ట్రా 150-350 పడుతుంది. అదే నీకు జిఆర్ఈ స్కోర్ యూనివర్సిటీకి పంపించాలనుకో వీళ్ళేం ఫ్రీ ఇవ్వరు అనమాట, ప్రతి ఒక్కటి డబ్బులతోనే పంపించాలి, ప్రతి ఒక్కటి $30.